చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి. కొంగర జగ్గయ్య గారు ఓల్డ్ మూవీ యాక్టర్, సేమ్ సర్నేమ్ ఉంది కదా, మీకేమన్నా రిలేషనా అని చాలామంది అడిగారు. సో ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఆయనకు మాకు పెద్దనాన్న అవుతారు. మా నాన్న ఆయన అన్నదమ్ముల పిల్లలు అనమాట. వాళ్ళది యాక్చువల్గా మొరంపూడి ఊరు అండి, కొంగర జగ్గయ్య గారిది. మా ఫాదర్ది కూడా పుట్టింది పెరిగింది అంతా మొరంపూడే. కొంగర జగ్గయ్య గారి ఇల్లు మా ఇల్లు అంటే మా తాతగారి ఇల్లు రెండు పక్క పక్కనే ఉండేవి అనమాట మొరంపూడిలో ఆనుకుని. సో అదే వీధి అనమాట. ఆ వీధి అంతా కూడా ఈ చుట్టాలే ఉండేవాళ్ళు, అంతా కొంగర వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. ఒక వీధి మొరంపూడి అంటే దుగ్గిరాల పక్కన ఉంటుంది, విజయవాడ టు తెనాలి దారిలో దుగ్గిరాల పక్కన ఉంటుంది అనమాట. నేను పుట్టింది పెరిగింది అంతా మా ఫాదర్ ఇటు సెటిల్ అయింది హుజూర్ నగర్ అనే గ్రామంలో సెటిల్ అయ్యి అక్కడే ఒక 40 ఏళ్ళు డాక్టర్ కింద పనిచేసి రిటైర్ అయ్యారు, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఆపేశారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మొరంపూడి నా మరి నేను 5వ తరగతి అంటే చిన్నపిల్లలప్పుడు మా తాతయ్య చచ్చిపోయినప్పుడు ఒకసారి వెళ్ళాను, ఒక 4-5 సార్లు వెళ్ళి ఉంటాను మొరంపూడి. నాకు మరీ చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. అప్పుడు కూడా మొరంపూడి వెళ్ళాలంటే దారిలో దానికి డైరెక్ట్ దారి ఉండేది కాదు, మొరంపూడి ఊరికి బల్లకట్టు మీద వెళ్ళేవాళ్ళం. అంటే బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది, బకింగ్హామ్ కెనాల్ అంటే కృష్ణా రివర్కి మెయిన్ కెనాల్, రైట్ కెనాల్. సో ఆ కెనాల్ చాలా పెద్దది అనమాట. మా ఫాదర్ ఈత నేర్చుకున్నప్పుడు అది చాలా లోతైంది, బాగానే చాలా వెడల్పు కెనాల్ అనమాట. దాంట్లో బల్లకట్టు మీద వెళ్ళేవాళ్ళం, వెళ్ళి అప్పుడు మొరంపూడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంటే చిన్న బ్రిడ్జ్, వాకర్స్ బ్రిడ్జ్ ఒకటి అవొకటి చిన్న చిన్న కట్టారు ఇప్పుడు, ఇప్పుడు డైరెక్ట్ కార్ వెళ్తుంది. సో మా తాతగారు కొంగర నారాయణరావు గారు అని ఆ మొరంపూడి ఊరికి ప్రెసిడెంట్గా కింద కూడా చేశారు అప్పట్లో, మేబీ అరౌండ్ 55-60 ఆ టైంలో నాకు తెలీదు, మా ఫాదర్ ఎప్పుడు చెప్పారు. కాకపోతే అప్పటి నుంచి చిన్నప్పుడు మరీ ఎక్కువ కాంటాక్ట్ లేదు, కానీ మా ఫాదర్కి చాలా కాంటాక్ట్ ఉంది. మా ఫాదర్ కర్నూలు మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు, MBBS చేస్తున్నప్పుడు కొంగర జగ్గయ్య గారు, ఆయన కళా వాచస్పతి కొంగర జగ్గయ్య గారు ఇదివరకు MP కింద కూడా చేశారు, ఆయన కర్నూలు మెడికల్ కాలేజ్కి వచ్చినప్పుడు మా ఫాదర్తో పాటే ఉండటం కొన్ని రోజులు అట్లా. అది ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఆయన మా ఇంట్లో మేజర్ ఫంక్షన్స్ ఏదున్నా వచ్చేవాళ్ళు. మా హాస్పిటల్ అంటే మా ఫాదర్ హుజూర్ నగర్లో చిన్న ఆయన 2 రూపీస్ 5 రూపీస్తో స్టార్ట్ చేసి ఫీజు డైలీ 100 మందిని చూసి అట్లా సంపాదించిన మనీతో అంటే టర్న్ ఓవర్ ఎక్కువ చేసేవాళ్ళు, ఫీజు తక్కువైనా ఎక్కువ మందిని చూసేవాళ్ళు, ఎక్కువ ఆపరేషన్లు అవి చేసేవాళ్ళు, తక్కువకి ఎక్కువ మందికి చేసేవాళ్ళు. దాంతో ఆయన సంపాదించిన మనీతో అప్పట్లో ఒక హాస్పిటల్ అంటే మినిస్టర్ వాసుదేవరావు గారు అని ఉండేవాళ్ళు హుజూర్ నగర్లో, ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, అది ఆల్మోస్ట్ 6 ఎకరం పైన ఉంటుందన్నమాట. అప్పట్లో 89లో మా ఫాదర్ ఆ బిల్డింగ్ కొన్నారు, అప్పట్లో 5 లాక్స్ అయిందనమాట అది. సో ఆయన మినిస్టర్ కింద చేసిన ఆయన, ఆయన చాలా పెద్ద కట్టడం లాగా ఉంది. ఆ ఫోటో కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుండేది. ఒక 24 గదులు ఉండేది అనమాట, దాంట్లోనే హాస్పిటల్, మా ఇల్లు, దాని ముందు ఆల్మోస్ట్ 6 ఎకరం ఖాళీ స్థలం ఉండేది. 6 ఎకరం ఖాళీ స్థలంలో కూడా మొత్తం కొన్నప్పుడు ఏమీ లేవు, అది పల్లంగా ఉండి ఎప్పుడు నీళ్లు నిలబడాయి. దాంట్లో అంతా ఒక అప్పట్లో 100-200 ట్రాక్టర్ల మట్టి తోలిచ్చారు, ఎర్ర మట్టి తోలిచ్చి అన్నీ అసలు మొక్కలేస్తే ఎంత ఏపుగా పెరిగాయి అంటే అసలు గోంగూర మొక్కలు ఎవరో చూసుండరు, 7 అడుగులు 8 అడుగులు పెరిగేది. మా ఫాదర్కి గార్డెనింగ్ చాలా ఇష్టం అనమాట. మొత్తం 6 ఎకరం స్థలంలో హాస్పిటల్కి ముందు మెయిన్ రోడ్డు మీద అనమాట. సో మా హాస్పిటల్ ఓపెనింగ్కి 1990లో మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను మొత్తం వెతికాను ఆయనతో ఉన్న ఫోటోలు, ఒక 10-15 ఉండాల్సింది. చివరికి మిగిలి ఒక 3-4 మిగిలిని, ఇప్పుడు దొరకలేదు పాత ఇవన్నీ కదా, దొరికిన ఒక ఫోటో 2 ఫోటోలు ఉన్నాయి, అవి మీతో షేర్ చేస్తాను. మా హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు 1990లో ఆయన నా మీద చెయ్యేసి, అప్పుడు నా చెయ్యి కూడా ఇరిగింది, చెయ్యి కనపడకుండా ఇట్లా వెనక్కి సిమెంట్ కట్టు ఉంటే అది కూడా కనపడకుండా ఇట్లా వెనక్కి పెట్టుకున్నాను అనమాట. ఆయన నా మీద ఇట్లా చెయ్యేసి ఆ ఫోటో కూడా చూడొచ్చు.
చాలామంది ఎప్పటి నుంచో కామెంట్లో సినీ యాక్టర్ కొంగర జగ్గయ్య గారు అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చేవాళ్ళు కదా, ఆయన మీకు ఏమైనా రిలేషనా రిలేషన్ అని చాలామంది అడిగారు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, కాకపోతే పాత ఫోటోలు ఏం దొరకలేదన్నమాట. అందుకని అవి మొన్న ఒక 4-5 దొరికినాయి మా ఇంటికి వచ్చినప్పుడు. అందుకని అవి ఇప్పుడు షేర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ.